Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPని ఢీకొట్టడానికి కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు కొత్త వ్యూహం. రంగంలోకి కిరణ్ కుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో తిరిగి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలని తెగ తాపత్రయపడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాయిన్ అయ్యే లిస్టు కూడా సిద్ధం చేసి వాళ్ళకి చూపించినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఇంత సడన్గా నిద్ర మేలుకోవడం వెనకాల చంద్రబాబు ఉన్నట్లు టాక్ వస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ బలమైన రాజకీయ నేతగా రోజురోజుకే ఎదిగిపోతూ ఇతర పార్టీలకు ఓటు బ్యాంక్ సామాజిక వర్గాలను తన సంక్షేమ పథకాలతో ఆకర్షిస్తూ తన వైపు తిప్పుకుంటున్నారని చంద్రబాబు భావిస్తున్నారట. దీంతో ఇలానే ఉంటే ఇంకా దుకాణం సర్దుకోవాల్సిందే అని భావించి కాంగ్రెస్ పార్టీని మేలుకొలిపే రీతిలో చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిని కదిపినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారు ప్రస్తుతం వైసీపీ పార్టీకి అండగా ఉంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్ పార్టీకి ఎక్కువ మద్దతు తెలుపుతూ ఉంది. దీంతో కాంగ్రెస్ని బరిలోకి మళ్లీ దింపి జగన్కి ఉన్న బలాన్ని సగం చేస్తే కొంతమేరైనా తగ్గించినట్లవుతుందని చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డితో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో ఏపీలో రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో భారీ సమావేశం కూడా స్టేట్లో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.